नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను మౌనిక బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కురుమూర్తి గ్రామంలో డబుల్ బెడ్రూమ్స్ విషయంలో ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు సరైనవి కావని మాజీ వైస్ ఎంపీపీ కదలన్న గ్రామ బిఆర్ఎస్ కార్తీక్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ टीडीपी मंडल पार्टी कार्यदर्शि तिरुपतय्य गौड बोय बालराम कृष्णय्य भास्कर गौड एटतल्लि कुरुमन्ना कांग्रेस बोय सत्तन्ना डीपी कृष्णय्यलतो पाटु तदितर्लु उन्नारु అందుకు మేము ఏందంటే కురుమూర్తి గ్రామంలో 145 ఇల్లు కాదు ఈ దేవరకద్ర నియోజకవర్గం కాదు తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ 140 ఇల్లు కట్టలే ఏమేలే కదా ప్రతిపక్షాల మేము కూడా ఉండొచ్చు మా పార్టీ వేరే ఉండొచ్చు ఏం గానీ ఆయన ఇయడం గొప్ప మా ఊరికి ఇయడం పెద్ద అది గర్వకారణం మా ఊరికి దత్తత అంటే ఎమ్మెల్యేగా దత్తత తీసుకున్న గ్రామము దాంతో పాటు 142 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు దానికి కొందరు ఇంకోటి వాగు చెక్ డ్యామ్ కూడా 9 కోట్లు వచ్చి ఇచ్చిండు మాకు అన్ని విధాలా సహకరిస్తున్నాడు ఎమ్మెల్యే దానికి తోడు ఈ బీజేపీ ఎంపీటీసీ అని ఒక ప్లాడు రామ అని ఎంపీటీసీ గారు ఇలవాడి ఆ ప్లాడు ఈ ఊరు కాదు పక్క ఊరు అయితే మా ఊరికి అల్లుడు ఆ ప్లాడు ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ పోయి టీఆర్ఎస్లకు 2 లక్షలు ఇచ్చినాడు డబుల్ బెడ్రూమ్ తీసుకొని ఇచ్చిండు